गुड मॉर्निंग स्टूडेंट्स मैं कॉर्पोरेट अकाउंटिंग 17th क्लास मैं ने लेजर अकाउंट्स एट्ला वेयर बैलेंस शीट एट्ला प्रिपेयर चेयर कॉर्पोरेट अकाउंटिंग इश्यू ऑफ शेयर्स मैं ये रकम चेयर चुदा अंत इप्डवरक मैं जनरल एंट्री राशि जनरल एंट्री लेजर पोस्टिंग लेजर पोस्टिंग बैलेंस शीट तैयार अच्छे ये रोजमात्र इंका जनरल एंट्री से डायरेक्ट लेजर पोस्टिंग ये रकम सुलभंग मन तैयार चेयरने मन चुदा मदद समारने मुझे चूँ प्रॉब्लम मन की एम चुनारे वरुण कंपनी अने वरुण कंपनी इश्यूड 50,000 इक्विटी शेयर्स वरुण कंपनी इश्यूड 50,000 शेयर्स ईच 10 रुपीस षेर 10 रूपये अप्लिकेशन 2 रुपीस अलॉटमेंट 3 रुपीस फर्स्ट कॉल 3 रुपीस सेकंड कॉल 2 रुपीस कंपनी इश्यूड 40,000 शेयर्स ओनली बट पब्लिक सब्सक्राइबर 30,000 शेयर्स ओनली प्रिपेयर लेजर अकाउंट्स अंड बैलेंस शीट सम प्रॉब्लम अदेल मीडियम अच्छे वरुण कंपनी 50,000 इक्विटी वाटा जारी चेसी वाटा विव 10 रूपये दरखास्त पै 2 रूपये केटाइंपै 3 रूपये मोदटि पिलुपै 3 रूपये रेंडो पिलुपै 2 रूपये चेल्लिंचाली अयिते कंपनी 40,000 वाटालनु जारी चेयगा 30,000 वाटालनु मात्रमे प्रजलु चंदा चेयडं जरिगिंदि इक्कड ओक कोत्त पॉइंट मनकि वच्चिंदि इप्पटिवरकु मनं चेसिनटुवंटि प्रति समयंलो कूडा मनं एं चेस्तामंटे कंपनी एन्नि षेर्लु अयिते उंदो अन्नि षेर्स नि कूडा मनं इश्यू चेयडं अनेटुवंटिदि जरुगुतुंदि अलागे बैलेंस शीट तयारु चेसेटप्पुडु ऑथराइज्ड कैपिटल इश्यूड कैपिटल कॉल एंड पेड अप कैपिटल अदे अमौंट तो मन चूपिंचडं जरुगुतुंदि अयिनट्लयिते ई समयंलो मन की अवि डिफरेंट डिफरेंट गा कूडा उंडे अवकाशं उंदि अने विषयानि मन की सं तेलियजेस्तुंदन्नमाट ई वर्ल्ड कंपनी वारिकि उंडटं एन्ना उन्नायंडि अंटे 50,000 शेयर्स उन्नायि अंटे वाळ्ळकि अथारिटेटिव गा उन्न रैट एंत अंडि अंटे 50,000 शेयर्स नि इश्यू चेसारंटे रैट नि कलिगि उन्नारु అది అట్ ప్రజెంట్ కంపెనీకి క్యాపిటల్ ఎంతవరకు అవసరమో చూసుకుని ఒక 40,000 షేర్స్ని ఇష్యూ చేస్తే చాలు అని వారు నిర్ణయించుకొని ఇష్యూ చేసినటువంటి షేర్స్ ఎన్ని అంటే 40,000 షేర్స్. మనం షేర్కి 40,000 పెట్టాము కానీ 40,000 పబ్లిక్ కొనేయాలని ఉంది. అందువల్ల పబ్లిక్ నుంచి 30,000 షేర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ జరిగింది. అంటే 30,000 వాటాలకు మాత్రమే చందా చేయడం జరిగింది. అంటే 30,000 వాటాలు మాత్రమే రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మీరు ఖాతాలు ఎలా వేయాలి, ఆస్తిపరి పట్టిని ఎలా తయారు చేయాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఇక్కడ ఉన్న ఈ మూడు ఫిగర్స్ ఉన్నాయి షేర్స్ సంబంధించి 50,000 ఒక ఫిగర్, 40,000 ఒకటి, 30,000 ఒకటి. మరి మనం వర్కింగ్ నోట్స్ దేన్ని బట్టి చేయాలి, 50,000 బట్టి చేయాలా, 40,000 బట్టి చేయాలా, లేదా 30,000 బట్టి చేయాలా అనే సమస్య మనకి ఎదురైంది. అప్పుడు మనమేమనుకుంటామండి అంటే అసలు కంపెనీకి అథారిటేటివ్గా ఎన్ని ఉన్నాయి 50,000, ఓకే అది పక్కన పెట్టండి. కంపెనీ ఎన్ని ఇష్యూ చేస్తుంది 40,000, అంటే కంపెనీ 40,000 ఇష్యూ చేస్తుంది, దాన్ని పక్కన పెట్టండి. అయితే పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేశారు, అంటే ప్రజలు ఎన్ని వాటాలు కొనడానికి ముందుకొచ్చారు, అంటే 30,000 షేర్స్ ముందుకొచ్చారు కొనడానికి. సో మనం అమ్మడానికి ఎన్ని పెడితే ఎందుకు, అమ్మిని ఎన్నో కావాలి మనకి. అంటే అమ్మకమైనవి ఏంటంటే ఇక్కడ 30,000 మాత్రమే అమ్మకమైనవి. అందువల్ల మనం ఏ ఫిగర్ తీసుకోవాలండి అంటే 30,000 ఫిగర్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం వర్కింగ్ నోట్స్ అంతా కూడా ఎన్ని షేర్స్కి చేస్తామండి అంటే 30,000 షేర్స్కి మాత్రమే చేస్తాం. ఆ రకంగా అయితే అప్లికేషన్ 30,000 × 2 రూపీస్ కదా, 30,000 × 2 60,000 రూపీస్, 1 and 2 ఎంట్రీస్ అవండి, 1 and 2 ఎంట్రీస్. అలాట్మెంట్ 30,000 × 3 90,000 రూపీస్, 3-4 ఎంట్రీస్, 3-4 ఎంట్రీస్. ఫస్ట్ కాల్ 30,000 × 3 90,000 రూపీస్, 5-6 ఎంట్రీస్. సెకండ్ కాల్ 30,000 × 2 60,000,
अंत सी 708 एंट्रीस मन की 60,000 रूपीस अकाउंट की वैचिंदी दी एट एंट्रीस 4×2 एट एंट्रीस मैं राय गतनी इप्ड मोडल मैं एंट्रीस रायक पोस्टिंग एट्लाम चौदा कंफ्यूज एंट्रीस पोस्टिंग इवच्छा एंट्रीस लेकिन पोस्टिंग कोई अडवांस मैं विदाउट एंट्रीस लेजर पोस्टिंग मैं चूस्म అయితే ఇక్కడ మనం వేయాల్సిన లెడ్జర్స్ ఏంటి ఇంపార్టెంట్ లెడ్జర్స్గా మనం ఏంటి చెప్పుకున్నాం బ్యాంక్ అకౌంట్ షేర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇవి మూడు తయారు చేస్తే సరిపోద్ది అవును కదండి ముందుగా మనం ఈ బ్యాంక్ అకౌంట్ అనే దాన్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ తీసుకున్నాం మనం లెడ్జర్ పోస్టింగ్ ఇవ్వాలి ఏంటి ఫస్ట్ ఈ హెడ్డింగ్ అనే బ్యాంక్ పైన ఉంటే డెబిట్లో కింద ఉంటే క్రెడిట్లో అట్లా పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్తాం మరి అలా పోస్టింగ్ ఇవ్వడానికి మన దగ్గర ఎక్కడైనా లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయండి జనరల్ ఎంట్రీస్ ఉన్నాయండి జనరల్ ఎంట్రీస్ లేవు లేకపోయినా మనం ఏం చేస్తామంటే తెలివిగా ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకున్నాం అంటే గాలిలో చూసుకోండి ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంటుందో రాయిన అవసరం లేదు అంటే మీకు కనిపిస్తుందని ఇక్కడ రాస్తున్నాను ఫస్ట్ ఎంట్రీ ఏమైనా ఉంటుందని అంటే బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ బ్యాంక్ అకౌంట్ తర్వాత ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎంతండి 60,000 అంతే కదా అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్ ఇట్లా కదా రాస్తాం అసలు ఇప్పుడు ఎంట్రీ రాయలేదు కానీ మనసులో నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ తర్వాత ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ సో బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది పైన ఉంది పైన ఉంటే ఎక్కడ రాయాలి టూలో రాయాలి అంటే ఫస్ట్ సైడ్ రాయాలి ఏమని రాయాలి ఆపోజిట్లో ఉన్నది రాయాలి ఆపోజిట్లో ఏముంది షేర్ అప్లికేషన్ అని ఉంది అందుకని నేను ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాసింది 60,000 రూపీస్ ఎంట్రీ చూడడం అవసరం లేదు నేను మనసులో అనుకున్నాను అంతే బ్యాంక్ పైన ఉంటుంది కాబట్టి అప్లికేషన్ కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసాను అలాగే ఎలాంటి మళ్ళీ పద్ధతి గుర్తు చేసుకోవడానికి అవసరం లేదు ఇంకా చాలా సులభం ఏంటంటే ఇది ఒకటి అప్లికేషన్ ఇక్కడ వచ్చింది కాబట్టి మిగతా అన్ని ఇక్కడే వచ్చేస్తాయి అప్లికేషన్ తర్వాత ఏముంటుంది మనం చేసి జనరల్గా అప్లికేషన్ తర్వాత ఆర్డర్లో చూస్తే ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ఉంటుంది ఈక్విటీ షేర్ అలాట్మెంట్ ఎంత 90,000 రూపీస్ తర్వాత ఏముంటుందండి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ ఉంటుంది ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ ఏంటండి 90,000 రూపీస్ తర్వాత ఏముంటుందండి ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ ఉంటుంది 60,000 రూపీస్ అంటే టోటల్ 150,000 to 243,000 ఇక్కడ కూడా 3 lakhs పైన కూడా వెళ్ళలేదు కాబట్టి బై బ్యాలెన్స్ సీల్ బై 3 lakhs ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ వేసేటప్పుడు అప్పుడు మనం ఏం చేసామండి అంటే మళ్ళా సెకండ్ ఎంట్రీ గుర్తు చేసుకోండి సెకండ్ ఎంట్రీ ఏమైనా ఉంటుందండి ఏమైనా ఉంటుందంటే ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంత 60,000 అప్లికేషన్ కదా సెకండ్ ఎంట్రీ 1×2 60,000 కదా ఇప్పుడు షేర్ క్యాపిటల్ అనేది ఎంట్రీలో ఎక్కడ ఉంది కింద నుండి ఎక్కడ వేయాలి బయలుదేరి వేయాలి మళ్ళా చెప్తున్నా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ వేస్తున్నాము ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అనేటువంటిది చట్టబద్ధంలో ఎక్కడ ఉంది జర్నల్లో కింద ఉంది కింద ఉంటే ఎక్కడ రాయాలి బయలో రాయాలి అంతే కదండి ఆపోజిట్ ఓర్డర్ రాయాలి క్యాపిటల్లో క్యాపిటల్ రాయకూడదు కదా అందుకని నేను ఒకసారి ఏంటంటే బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ 60,000 రూపీస్ అప్పుడు అప్లికేషన్ రాశాను కాబట్టి మనకు తెలిసిపోయింది అది ఈక్విటీ షేర్ అలాట్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ తర్వాత ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ ఫస్ట్ కాల్ ఎంత 90,000 సెకండ్ కాల్ ఎంత
3 lakhs. It will be 3 lakhs. Fine for 3 lakhs. Okay, to balance C by D. ఇది బ్యాంక్ అకౌంట్, ఇది క్యాపిటల్ అకౌంట్, ఇది ఏంటంటే బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఎట్లా వేయాలి మీకు తెలుసు. ఫస్ట్ ఏం రాయాలని అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ 50,000 షేర్స్ ఈచ్ 10 రూపీస్ అంటే 5 లాక్స్. ఇష్యూడ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్ 40,000 షేర్స్ మీరు ఇష్యూ చేయాలి. 40,000 షేర్స్ ఈచ్ 10 రూపీస్ అంటే 4 లాక్స్. 4 లాక్స్ అంటే రికవర్ అయ్యాలి. తర్వాత కాల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్, కాల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఆల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ 30,000 షేర్స్ ఈచ్ 10 రూపీస్ అంటే 3 లాక్స్. టోటల్ 3 లాక్స్. ఇటువైపు బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకోవాలి. ఎంత ఉందని అంటే క్యాష్ అట్ బ్యాంక్ 3 లాక్స్. సమ్ రెండు వైపుల ఈక్వల్ అవ్వాలి. 3 లాక్స్ 3 లాక్స్ ఈక్వల్. మీకు అర్థమైంది అనేది ఒకసారి చూడండి. మనం ముందుగా ఏం చేసామని అంటే జనరల్స్ రాయకుండా ఓన్లీ లెడ్జర్ని మాత్రమే తయారు చేసాం. ఈ లెడ్జర్ని ఏ రకంగా తయారు చేసామని అంటే ముందు సమ్ ఏమి ఇచ్చాడు అనేటువంటి విషయానికి వచ్చాం. సమ్ ఏమి ఇచ్చాడు, వరుణ కంపెనీ ఇష్యూ 50,000 ఈక్విటీ షేర్స్ ఏజ్ 10 రూపీస్, అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్ అండ్ సెకండ్ కాల్ 2 రూపీస్, కంపెనీ ఇష్యూడ్ 40,000 షేర్స్, బట్ పబ్లిక్ సబ్స్క్రైబ్ 30,000 షేర్స్ ఓన్లీ. ప్రిపేర్ నెషరీ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అంటే జనరల్ అడగలేదు, అందుకని జనరల్ మానేద్దాం. మరి ముందుగా ఏం చేయాలి, వర్కింగ్ నోట్స్ ఎట్లా చేయాలి. అప్లికేషన్ 30,000 x 2 60,000 x 1 అండ్ 2 ఎంట్రీస్, అలాట్మెంట్ 30,000 x 3 90,000 3 and 4 entries, ఫస్ట్ కాల్ 30,000 x 3 90,000 5 6 entries, సెకండ్ కాల్ 30,000 x 2 60,000 7 8 entries. అవండి ఎంట్రీస్ అవసరం లేదు, మానేద్దాం. నెక్స్ట్ లెడ్జర్ ఓపెన్ చేసాం. ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. ఈ బ్యాంక్ అకౌంట్లో ఎలా పోస్టింగ్ చేయాలి, ముందు ఎంట్రీని ఒకసారి అలాగే ఓపెన్ ప్లేస్లో మనం రిమైండ్ చేసుకోండి, అంటే మన మైండ్లో మనం రిమైండ్ చేసుకుందాం. ఏమని అంటే ఇలా వచ్చింది మా మైండ్లో, బ్యాంక్ అకౌంట్ అటాప్ట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్, బ్యాంక్ అకౌంట్ అటాప్ట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్. బ్యాంక్ పైన ఉంది, బ్యాంక్ పైన ఉందంటే 2లో రాయాలి అంతే కదా మరి. అందుకని 2 ఈక్విటీ షేర్ అప్లికేషన్ అని చెప్పి 60,000 రూపీస్ వేసాం. తర్వాత ఈక్విటీ షేర్ అలాట్మెంట్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అంత 90,000 రూపీస్. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 90,000 రూపీస్, ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ 60,000 రూపీస్. టోటల్ 3 లాక్స్ వేసాం, పైన 3 లాక్స్ వేసాం, బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. ఓకే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసాం. మళ్ళీ ఒకసారి సెకండ్ ఎంట్రీని రిమైండ్ చేసుకోండి. సెకండ్ ఎంట్రీ ఏంటి, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. కాబట్టి ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ దిగువన ఉంది, దిగువన ఉంటుంటే బైలో పోస్ట్ అవుతుంది. బైలో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అనేది 60,000 రూపీస్. అలాగే ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అని చెప్పి 90,000 రూపీస్, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 90,000 రూపీస్, ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ 60,000 రూపీస్. టోటల్ 3 లాక్స్, బ్యాలెన్స్ సిబిటి 3 లాక్స్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసుకో. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లైబిలిటీస్ ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ తీసుకోవాలి. అంత ఆథరైజ్డ్ క్యాపిటల్ 50,000 షేర్స్ ఏజ్ 10 రూపీస్ అంటే 5 లాక్స్. కాబట్టి కంపెనీకి ఉన్నది 50,000 కాబట్టి, కానీ ఇక్కడ ఇష్యూలు మాత్రం 50,000 కాదు, అందుకే మారింది అనమాట. ఇష్యూల్ క్యాపిటల్ 40,000 షేర్స్ ఏజ్ 10 రూపీస్, 4 లాక్స్. తర్వాత కాల్ అండ్ పెయిడర్ క్యాపిటల్ 30,000 షేర్స్ ఏజ్ 10 రూపీస్, 3 లాక్స్. క్యాష్ అండ్ బ్యాంక్ 3 లాక్స్. రెండు వైపులా 3 లాక్స్ 3 లాక్స్ మనకి ఈక్వల్గా ట్యాలీ అయింది కాబట్టి సమ్ కంప్లీట్ అయింది.
మనం ఇప్పుడు ఒక లెక్కను మనం చూడగలిగాం కాబట్టి అర్థమైంది కాబట్టి మనం అందరం కూడా సెకండ్ సమ్ని ఇదే పద్ధతిలో చేసే ప్రయత్నం చేద్దాం. సరే చూడండి, అయితే మనకి ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది కాబట్టి సెకండ్ ప్రాబ్లం అంటే ఏంటో చూద్దాం. చూడండి, కమలా కంపెనీ ఇష్యూ 20,000 ఈక్విటీ షేర్స్, ఏజ్ 10 రూపీస్, అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, ఫస్ట్ కాల్ 3 రూపీస్, సెకండ్ కాల్ 2 రూపీస్, కంపెనీ కాల్ ఫస్ట్ కాల్ అమౌంట్ ఓన్లీ, ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. కమలా కంపెనీ వాళ్ళు 20,000 ఈక్విటీ వాటాలు జారీ చేశారు. వాటా విలువ 10 రూపాయలు, దరఖాస్తుపై 2 రూపాయలు, కేటాయింపు 3 రూపాయలు, మొదటి పిలుపు 3 రూపాయలు, రెండవ పిలుపు 2 రూపాయలు. కంపెనీ అవసరమైన ఖాతాలు ఆస్తులు పట్టి తయారు చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతుంది. కాకపోతే మొదటి పిలుపు కొరకు మాత్రమే పిలిచింది అని చెప్తున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కంపెనీ సెకండ్ కాల్ పిలవలేదు, అంటే ఫస్ట్ కాల్ వరకు పిలిచిన తర్వాత కంపెనీ ఆగింది, తర్వాత ఎప్పుడు సెకండ్ కాల్ పిలుస్తారో మనకి తెలియదు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, వర్కింగ్ నోట్స్ మనం ఏం చేస్తామంటే వర్కింగ్ నోట్స్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఎన్ని, 20,000 షేర్స్ ఈచ్ షేర్కి ఎంత, ఈచ్ పేర్ 2 రూపీస్, అంటే 40,000 వన్ అండ్ 2 రూపీస్ ఒకవేళ రాస్తాయి. తర్వాత అలాట్మెంట్ అంటే 20,000 షేర్స్, ఈచ్ 3 రూపీస్ అంటే 60,000, 3-4. ఫస్ట్ కాల్ అంతేండి, ఫస్ట్ కాల్ 3 రూపీస్, 20,000 షేర్స్ ఇంటూ 3 రూపీస్, 60,000 రూపీస్, ఇది 5-6. మరి ఇంకేం లేదండి, సెకండ్ కాల్ పిలవలేదు, మనం పిలవాల్సిన పని లేదు. కంపెనీ ఎంతవరకు పిలిస్తే మనం అంతవరకే సమ్ని కంప్లీట్ చేస్తాం. సరే ఇప్పుడు మనకి ఒకవేళ ఎంట్రీస్ వస్తే 6 ఎంట్రీస్ వస్తాయి, మనం రాయం డైరెక్ట్ లెడ్జర్ పోస్టింగ్ ఇచ్చేస్తాం. అంటే ముందుగా మనం ఏం చేయాల్సి వచ్చింది అని అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. మనం ఫస్ట్ ఎంట్రీ చదువుకుందాం ఇందాక, బ్యాంక్ అకౌంట్ అటాప్ట్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, మనం అలా గాలు ఊహించుకోవాలి. పద్దెనిమిది మాత్రం బ్యాంకు పైన ఉంది అంటే 2 పడుతుంది, అంటే 2 ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంత అండి, 40,000. మళ్ళీ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ దరఖాస్తు అంతేండి, 60,000 రూపీస్. తర్వాత ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ 60,000 రూపీస్. ఇక్కడికి మనకి ఎంత అవుతుందని అంటే 1,60,000 బ్యాలెన్స్ ఇవ్వండి. ఇది మళ్ళా అక్కడ సరిపోయింది. ఇప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ చేసుకోండి, సెకండ్ ఎంట్రీ గుర్తుపెట్టుకున్నాం, అప్లికేషన్ అకౌంట్ అటాప్ట్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ కింద ఉంది బై వర్గాలు, బై ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎంత, ఈక్విటీ షేర్ అప్లికేషన్ మనకి 40,000 రూపీస్, అలాట్మెంట్ 60,000 రూపీస్, ఫస్ట్ కాల్ 60,000 రూపీస్, 1,60,000 రూపీస్, ఇక్కడ కూడా 1,60,000 రూపీస్, పైన కూడా 1,60,000 రూపీస్, ఇది బ్యాలెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏం తయారు చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎట్లా తయారు చేయాలి, ఫస్ట్ ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేటువంటిది ఎంత, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అండి అంటే ఎన్ని షేర్స్ అండి, అంటే 20,000 షేర్స్. సో 20,000 షేర్స్ ఇంటూ 10 రూపీస్ అంటే 2 లాక్స్, రెండు కేసెస్. తర్వాత ఇష్యూర్ క్యాపిటల్ 20,000 షేర్స్, షేర్ 10 రూపీస్, 2 లాక్స్, రెండు కేసెస్. కాల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం 20,000 షేర్స్, ఈచ్ ఎంత అంటే 8 రూపీస్, అంటే సెకండ్ కాల్ పిలవలేదు చూడండి, 2 + 3 + 3 8 రూపీస్, అంటే 20,000 ఏంటంటే 1,60,000, ఈ టోటల్ కూడా 1,60,000 రూపీస్. ఇలా బ్యాలెన్స్ చేసాం, ఇక్కడ పైన కూడా 1,60,000 రూపీస్, ఇది క్యాష్ ఆన్ బ్యాంక్. ఇక్కడ సరిపోయింది క్యాష్ ఆన్ బ్యాంక్ 1,60,000, అంటే బ్యాలెన్స్ షీట్ రెండు వైపులా సమానం, అటు 1,60,000 ఇటు 1,60,000 చూడండి.
కాంట్రిబ్యూషన్ 20,000 × 40,000, అలాట్మెంట్ 20,000 × 360,000, ఫస్ట్ కాల్ 20,000 × 360,000. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ పైన ఉన్నాయి కాబట్టి డెబిట్ చేసుకున్నాం, సెకండ్ కాల్ వేయాల్సిన లేదు. ఎలా బ్యాలెన్స్ చేసాం? క్యాపిటల్ అకౌంట్ కింద ఉంది కాబట్టి బయట వేసాం, తీర్చి బ్యాలెన్స్ షీట్ ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్. కాలర్ మాత్రం సెకండ్ కాల్ పిలవలేదు కాబట్టి క్రెడిట్ ఈ రెండు టెన్, ఇది మాత్రం 1,60,000. క్యాష్ రిటర్న్ కూడా 1,60,000, రెండు వైపులా ఈక్వల్ అవుతుంది. సో సమ్ ఇస్ కంప్లీటెడ్. కానీ ఈ రకంగా మనం డైరెక్ట్ ట్రెజరీ అకౌంట్స్ వేయాలంటే వేస్తాం అన్నమాట. ఓకేనా?